హాయ్ అంగన్వాడీ టీచర్స్ 2022 గ్రేడ్ 2 సూపర్వైజర్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న పోటీదారులందరికీ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం నిర్వహించబోయే గ్రేడ్ 2 సూపర్వైజర్ పరీక్ష స్టేట్ వైడ్ గా 662 ఉద్యోగాలు 33000 మంది అభ్యర్థులు. మరి 33000 అభ్యర్థుల నుండి 562 మందిలో ఉండాలి అంటే రాష్ట్రంలో లభ్యమవుతున్న కోచింగ్ వనరులు మెటీరియల్ వనరులు దృష్ట్యా జయ గుంటూరు కేంద్రంగా పనిచేస్తున్న జయం స్టడీ సర్కిల్ అభ్యర్థుల సౌకర్యార్థం కీలకమైన మౌలికమైన అంశాలను మీ దృష్టికి తీసుకురావడంలో భాగంగా ఈ వీడియోని అందించడం జరుగుతుంది. కీలక మౌలిక అంశాలు అంటే 33000 మంది అభ్యర్థుల్లో దాదాపు దరఖాస్తుదారులందరూ గతంలో ఉన్న సిలబస్ని ప్రాతిపదికగా ప్రిపరేషన్ కొనసాగిస్తున్న మాట నిజం. వాళ్ళకి గతానికి రేపటి భవిష్యత్తుకి మధ్య ప్రస్తుతం జరుగుతున్న అంశాలను మీ ముందుకు తీసుకొచ్చే ఉద్దేశంతో ఈ వీడియో మీ అందరి సౌకర్యార్థం చేస్తున్నాం. ప్రస్తుతం అమలులో కొనసాగుతున్న లేదా ప్రపోజల్డ్ సిలబస్గా చెప్పబడుతున్న సిలబస్ 4 అంశాలుగా కేంద్రీకృతమై ఉంది. అందులో 1 స్పోకెన్ ఇంగ్లీష్, 25% మార్క్స్ అన్నారు. 2 ఐఎల్ఏ మాడ్యూల్స్ 1 to 21. 3 అంశం వైఎస్ఆర్ పోషణ్ అభియాన్ ప్లస్ ఎస్ఓపి ప్లస్ ఎస్ఓపి యాప్, ఇది కొత్తగా చేర్చారు, అభ్యర్థులు గమనించాలి. ఇక 4 అంశం ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్కి సంబంధించి PP1 and 2, ఇది గతంలో కూడా ఉంది, అభ్యర్థులు గమనించాలి. ఈ PP1 and PP2 గతంలో ఇంతే అన్నాడు, ఇప్పుడు ప్రపోజల్ సిలబస్లో PP1 PP2 సిలబస్ అన్నాడు. ఈ సిలబసే సెలక్షన్ని డిసైడ్ చేయబోతున్న రిక్రూట్మెంట్. ఇది మీ దగ్గర ఎంత మెటీరియల్ ఉన్నా గతంలో 1 మార్కు 2 మార్కులు మిస్ అయిన వాళ్ళు కూడా ఫ్రెష్గా రాసేవాళ్ళు, గతంలో రాసిన వాళ్ళు, ఇప్పుడు ఫ్రెష్గా అటెంప్ట్ చేసేవాళ్ళు, పోస్టుకి దగ్గరగా వెళ్ళి వచ్చిన వాళ్ళు, కొత్తగా జత అయిన వాళ్ళు, ఈ ముగ్గురు నుండి వచ్చే పోటీ ఎదుర్కోవడంలో ఈ 4 అంశాలలో ప్రపోజల్ సిలబస్లో 25% ప్రపోజ్ చేశారు కన్సల్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఈ ప్రపోజల్ సిలబస్కు సంబంధించి మార్కెట్లో ఏ ఒక్కటి కూడా క్లియర్గా లేదు. అభ్యర్థుల సౌకర్యార్థం జయం స్టడీ సర్కిల్ గుంటూరు కేంద్రంగా పనిచేస్తున్న మేము గత 20 ఏళ్ళుగా ఉన్న మా అనుభవంతో ఈ మొత్తం సిలబస్లో రాష్ట్రంలో ప్రతి అభ్యర్థికి స్పోకెన్ ఇంగ్లీష్ మీ స్థాయిలను బట్టి ఓకే, మాడ్యూల్స్ మీ దగ్గర ఉన్న వాటి స్థాయిని బట్టి ఓకే, వైఎస్ఆర్ పోషణ అభియాన్ కూడా ఓకే, PP1 PP2లో 1, 2 సిలబస్కు ఎడిషనల్గా రేపటి నాడున 9 సంవత్సరాల క్రితం జరిగిన పరీక్ష, 9 సంవత్సరాల నుంచి ఈరోజు వరకు వస్తున్న కేంద్ర రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్ర ఆరోగ్య శాఖ, ఈ 4 అంశాలు వీటిల్లో చెప్పలేదు, అభ్యర్థులు గమనించాలి. కానీ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ టైటిల్ మీద ప్రశ్నలు రాబోతున్నాయి. కేంద్ర హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చే ప్రతి పథకము రాష్ట్రంలో ఎలా మౌల్డ్ అయింది, రాష్ట్రంలో మౌల్డ్ అయిన వైఎస్ఆర్ పోషణ అభియాన్ అనే పథకం కేంద్రం నుండి ఎలా వచ్చింది, కేంద్రంలో నుండి వచ్చింది గైడ్లైన్స్ స్టేట్ గవర్నమెంట్ ద్వారా మన దాకా ఎలా వచ్చింది అనే మౌలిక కీలక అంశాలను అభ్యర్థి గమనించాలని మనం చేస్తూ ఉన్నా. ఇక PP1 PP2కు సంబంధించి ఈరోజు మీకు అంటే వాస్తవంగా ఇక్కడ ఒక 25 100 అనుకుంటే, పరీక్ష మొత్తం 100 మార్కులు కనుకుంటే 4 25 మార్కులు వచ్చే అవకాశం క్లియర్గా ఉంది. ఓకే, దీని తర్వాత దీనికి సంబంధం లేకుండా ఏం జరగచ్చు అంటే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్,
లో ఉమెన్ చైల్డ్ రెండు వేరు వేరుగా ఎక్కడ ప్రారంభించాలి ఎక్కడ ప్రారంభం చేసి ఎక్కడ క్లోజ్ చేయాలి ఈ నాలుగు అంశాలు రిలేట్ అవుతూ చైల్డ్ కు సంబంధించిన అంశాలు సిలబస్ నుండేమో ఇక్కడ వస్తాయి సిలబస్ కాకుండా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కేంద్ర మహిళా శిశు సంక్షేమం రాష్ట్ర మహిళా శిశు సంక్షేమం అనే రెండు అంశాల ద్వారా కూడా ప్రశ్నలు ఎలా వస్తాయి మీకు చెప్పబోతా ఉన్నా దానికంటే ముందు PP1 PP2 నేను క్లియర్ గా అభ్యర్థులకు ఎన్లైన్ చేయబోతున్నా ప్రిపరేషన్ ఎలా చేయాలి మార్కులు ఎలా వస్తాయి అనేది నేను మీకు క్లియర్ గా ఇప్పుడు అందించబోతా ఉన్నా దీనికి సంబంధించి పోషణ అభియాన్ లో నేను క్లియర్ గా చెప్పదలుచుకున్న పాయింట్ ఏమిటంటే పరి పోటీ పరీక్షల రంగానికి వచ్చిన ప్రతి అభ్యర్థి తెలుసుకోవాల్సిన అంశం మౌలిక అంశాలు కీలక అంశాలు మౌలిక అంశాలు ఏమిటి ఒక మనిషికి మౌలిక అవసరాలు కూడు గూడు గుడ్డ అని ప్రణాళిక సంఘం లేదా నీతి ఆయోగ్ చెప్తాంది ఒక పోటీ పరీక్షలో ఒక ఉద్యోగం సాధించాలనే అభ్యర్థికి మౌలిక అంశాలు రైట్ మెటీరియల్ రైట్ కోచింగ్ రైట్ ప్రిపరేషన్ రైట్ హెల్త్ కండిషన్ ఈ నాలుగు అంశాలు ఉంటే ఉద్యోగం వస్తుందా రాదా అనే అంశాలు మనం పరిశీలించబోతా ఉన్నాం ఇక్కడ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్కు సంబంధించి PP1 అండ్ PP2 అంటే రాష్ట్ర ప్రభుత్వంలో చూడండి చాలా క్లియర్గా ఈ రెండు రాష్ట్రంలో రేపు జూలై నుండి కీలక పాత్ర పోషించబోతున్నాయి ఎలాగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంగన్వాడీ స్కూల్స్ని మోడల్ స్కూల్స్గా మార్చబోతున్నాడు మోడల్ స్కూల్లో మనకు రాబోతున్న PP1 ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ 1 ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ 2 అనేవి మన సిలబస్కి వచ్చి 3+4+ అంశాలుగా మన సిలబస్ చెప్తోంది ఇది ఎక్కడి నుండి వచ్చింది ఇది మీకు అందించడం నా ఉద్దేశం ఇది ఎక్కడి నుండి వచ్చింది అంటే సెంట్రల్ గవర్నమెంట్ కస్తూరి రంగన్ గారి కమిటీ సిఫారసుల ద్వారా వచ్చిన న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 కరోనా కారణంగా న్యూ ఎడ్యుకేషన్ విధానాలు కేంద్రం రాష్ట్రంలో లేట్ అయింది కానీ 2022 అకడమిక్ ఇయర్ నుండి PP1 న్యూ ఎడ్యుకేషన్ పాలసీ రూల్ ఏం చెప్తోంది 5+3+3+4 అని చెప్తోంది ఇది ఒక అంగన్వాడీ సెంటర్లో అంగన్వాడీ టీచర్గా ప్రమోషన్ ఆ టీచర్ నుండి ప్రమోషన్ అవ్వాలనుకున్న అభ్యర్థికి రేపు అంగన్వాడీ టీచర్గా నిన్నటిదాకా పనిచేసిన అభ్యర్థి జూలై నుండి మారబోతున్న ఫిజికల్ సెటప్ ఎడ్యుకేషనల్ సెటప్ మెంటల్ సెటప్ అంటే ఈ 5 తీసుకుంటే మనకి ప్రైవేటు సెక్టార్లో మాత్రమే విద్యా వ్యవస్థ ప్రైవేట్ సెక్టార్లో 1 నర్సరీ 2 LKG 3 UKG 4 ఫస్ట్ క్లాస్ 5 సెకండ్ క్లాస్ ఇది కస్తూరి రంగన్ ఇచ్చిన సిఫారసుల ద్వారా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అమలు ద్వారా మన ఢిల్లీలో తీసుకున్న నిర్ణయాలు గల్లీలో వచ్చే మార్పు మీ నోటీస్కి తీసుకొస్తానా ఇందులో PP1 PP2 ఈ మొత్తం వస్తుంది అభ్యర్థులు గమనించాలి ఇక్కడ క్వశ్చనింగ్ అప్రోచ్ ఉంది ఈ క్వశ్చనింగ్ అప్రోచ్ మనకేం చెప్తోంది 5 అంటే ఏంటి 5లో వరుస క్రమం ఏంటి ఒక యాంగిల్ అయితే ఈ PP1 PP2లో వీటిని క్లియర్గా ఒక అంగన్వాడీ టీచర్గా నువ్వు ఏదైతే గత 10, 15, 20 ఏళ్ళగా పనిచేస్తున్నావో దాన్ని ఇన్ప్రాక్టికల్ నీకు తెలుసు అనుకుని ఎగ్జామినర్ ఈ అంశాల్లో ఇవ్వబోయే ప్రశ్నలు సింప్లిఫై చేస్తే నీకు వచ్చే అవగాహన ప్రశ్నలో వచ్చే అవగాహన ప్రశ్నలను దాటిపోయే ఆలోచన ఎలా చేయాలో చెప్తాను మీకు PP1 PP2కు సంబంధించి మీరు ఏదైతే గత 10, 15, 20 సంవత్సరాలుగా విధి నిర్వహణ చేస్తున్నారో దానిని పరీక్ష కోణంలో సిలబస్ దృష్ట్యా సిలబస్ అన్నాడు కనుక మనం చేసే పనిని సిలబస్ ఆర్డర్లోకి తీసుకురావడంలో ఒక కాంపిటేటివ్ టచ్ నేను మీకు తెలుసుకున్నా అదేమిటంటే ఒక దీర్ఘచతురస్రమ్ని గుర్తుపెట్టుకొని దీనికి ఉన్న 4 మూలలు 4 యారోస్ ప్లే చేసుకోండి దీంట్లో తొలిగా పిల్లల సమగ్ర అభ్యసనానికి లేదా అభివృద్ధికి 1st పాయింట్ శారీరక అభివృద్ధి
శారీరక అభివృద్ధి ఒకటో అంశంగా చెప్తే రెండో అంశంగా సాంఘిక అభివృద్ధి మూడో అంశంగా మానసిక అభివృద్ధి నాలుగో అంశంగా మేధో అభివృద్ధి ఐదో అంశంగా ఉద్వేగ అభివృద్ధి చివరిసారిగా ఆరో అంశం సృజనాత్మక అభివృద్ధి సృజనాత్మక అభివృద్ధి ఇక్కడ క్లియర్ గా నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏమంటంటే పిల్లల సమగ్ర అధ్యయనం అనేది ఆరు అంశాలతో ఉంటే ప్రశ్న ఇలా అడగొచ్చు పిల్లల సమగ్ర అభివృద్ధికి ఎన్ని భాగాలు ఉన్నాయి అంటే ఆరు భాగాలు ఉన్నాయి ఎట్ ద సేమ్ టైం మీ చేతిలో ఉన్న చైల్డ్ అసెస్మెంట్ బుక్ లో చైల్డ్ అసెస్మెంట్ లో ఇవి ఆరు మీకు రావడం జరుగుతుంది ఈ ఆరిట్లో తొమ్మిది కాలమ్స్ లో డెవలప్‌మెంట్ ప్రతి నాలుగు నెలలకు మీరు రికార్డ్ చేస్తున్నారు దీంట్లో క్వశ్చనింగ్ అప్రోచ్ నేను మీకు చెప్పదలుచుకున్నాను శారీరక అభివృద్ధి సాంఘిక అభివృద్ధి మానసిక అభివృద్ధి మేధో అభివృద్ధి ఉద్వేగ అభివృద్ధి సృజనాత్మక అభివృద్ధి ఈ ఆరు అంశాల చుట్టూ ప్రశ్న ఎన్ని రకాలుగా రావచ్చు పిల్లల సమగ్ర అధ్యయనానికి మొత్తం ఎన్ని అభివృద్ధులు ఆరు క్లియర్ పిల్లల సమగ్ర అధ్యయనానికి చైల్డ్ అసెస్మెంట్ బుక్ మీకు చేతిలో ఉన్నది దాంట్లో మొత్తం ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అంటే చైల్డ్ అసెస్మెంట్ బుక్ లో తొమ్మిది కాలమ్స్ ఇచ్చారు దీనికి ఒక తొమ్మిది దీనికి ఒక తొమ్మిది దీనికి ఒక తొమ్మిది దీనికి ఒక తొమ్మిది మొత్తం తొమ్మిది అంశాలు టైటిల్ మారుతోంది అంటే సమగ్ర అభివృద్ధి ఆరు విధాలుగా రావడంలో ఒక్కొక్క విధానంలో ఒక్కొక్క అభివృద్ధిలో ఒక్క ప్రశ్న ఖచ్చితంగా వస్తుంది ఆ ఒక్కొక్క ప్రశ్న ఎలా వస్తుందంటే ఈ ఆరు ఆరు టాపిక్లుగా చదవాలి ఇది మార్కెట్లో మీకు లభ్యం అవ్వడం లేదు అభ్యర్థులు గమనించాలి సో ఇది క్లాస్ రూమ్ కోచింగ్ ద్వారానే లేదా మాచే ఇవ్వబడే మెటీరియల్ ద్వారానే మీకు గ్రిప్ వస్తుంది ఇది అభ్యర్థి చాలా క్లియర్గా స్పష్టంగా తెలిస్తే ఈ పీపీ వన్ పీపీ టూలు రేపు సెలెక్షన్ని డిసైడ్ చేయబోతున్నాయి ఇది మేము 20 ఏళ్ల అనుభవంతో మీ ముందు చెప్తున్న మాట కనుక వచ్చే పీపీ వన్ పీపీ టూలలో మీకు ఇచ్చిన అసెస్మెంట్ లో మీకు ఇచ్చిన చైల్డ్ అసెస్మెంట్ రిపోర్ట్ లో మీకు 3+ లో 9 అంశాలు 4+ లో 9 అంశాలు ఉండడం పరీక్ష దృష్ట్యా ఎలా చదవడం అనేది తదుపరి వీడియోలో మీ అందరికీ తీసుకొస్తాను.